రంగంపేట హాస్టల్ వార్డ్ నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలో కలిసాయని మరో విద్యార్థి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టారుతున్నారని టీఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుండ్ర ప్రభాకర్ అన్నారు. రంగంపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు మంగళవారం ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన రజనీకాంత్ రామ్ చరణ్ విద్యార్థులకు ఈ రోజు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో జోహార్లు అర్పించి వారికి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మంజులా కాశీనాథ్, ఎంఆర్పీఎస్టీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ గమి జైపాల్, గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ, టీఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారెల్ల దుర్గయ్య, ఎంఎస్ఎఫ్ కొల్చార మండల అధ్యక్షులు పుర్రె మహేష్, ఏసు గంగారం, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నెరవేరాలి. మరి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు మనం అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే మన అమ్మ నాన్న వీళ్ళ దగ్గరికి 10 గంటలకు వచ్చినామంటే 4 గంటల వర దాకా ఈ స్కూల్ టీచర్లు హెడ్ మాస్టరే మన తల్లిదండ్రులు. వీళ్ళు ఎత్తినట్టు చెప్తే విన్నట్టయితేనే మనము శిఖరాన్ని ఏ శిఖరాన్ని అయినా ఏదైనా సాధించగలుగుతాం. నేను ఒకటే చెప్పిన పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి లాభం లేదు. వంజీ రేటు లాభం ఏంటి? వంజీ రేటు కాపాడుతుందని నమ్మినాం. ఇలా వంజీ రేటు మన పిల్లగాన్ని చంపింది. ఆ హాస్పిటల్లో చేర్చి ఇట్లా టేబుల్ మీద వండబెట్టిన కథం అప్పుడే స్పాట్ అవు. ఆ చిన్నోడికి కాలు ఒక కాలు రెండు జాలు ఇరిగింది, ఒక కాలేమో ఇంకో కాలం ఒక జాలు ఇరిగింది. ఆయన గాంధీలో శిక్ష వదులుతున్నాడు. కాబట్టి దయచేసి సార్ టీచర్స్ చెప్పినటువంటి మాట వినండి. వేరే వేరే టైంలలో బయటకు వెళ్ళకండి. మీకు మీ అందరికి దండం చేస్తున్నాం.